లాంగ్ టర్మ్ అయినా కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా అయితే కష్టపడితే వస్తుంది. చూడండి, కష్టపడితేనే ఏదైనా వస్తుంది, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ ఉండదు. అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నది తన్వి ఏటుజెడ్ యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు వీడియోలో విషయం ఏమిటంటే మీరు ముందే తమ్నైల్లో చూసే ఉంటారు. సో నిజమండి, మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే రావడం జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. దీనికి అంతటి కారణం కూడా మీరే అండి, ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీరు చూసి సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు అండి. సో ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడానికి యూట్యూబ్లో అయితే చాలా టార్గెట్ అయితే ఉంటుంది మనకి. అదేవిధంగా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. సో ఆ రూల్స్ని పాటించి మనము యూట్యూబ్లో కనుక, చాలామందికి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందని చాలామందికి అయితే, నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి అయితే తెలీదు. సో ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తాను. సో వీడియో అయితే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి, ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. చూడండి, ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడానికి ముందు మనకి మానిటైజేషన్ కావాలి. మానిటైజేషన్ కావాలంటే మనకి యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్, అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. అదేవిధంగా 4000 గంటలు వాచ్ టైము అయితేనే మనకి మానిటైజేషన్ అయిపోతుంది. గత 8 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మనకు యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అదేవిధంగా 4000 గంటలు వాచ్ టైం ఉండాలి అనేది లేకుండే. కేవలం అప్పుడు 500 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా వ్యూస్ ఎక్కువగా వచ్చినట్లయితే మనకి మనీ అయితే వచ్చేది. సో ఇప్పుడైతే మనకి టార్గెట్ అయితే తీసుకురావడం జరిగింది, ఎందుకంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చేస్తున్నారు కాబట్టి ఒక టార్గెట్ అనేది యూట్యూబ్ అయితే తీసుకురావడం జరిగింది. సో యూట్యూబ్లో ఇప్పుడు మనకి 1000 మంది సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 4000 గంటలు వాచ్ టైం ఉంటేనే మనకి మానిటైజేషన్ అవుతుంది. సో ఇప్పుడు 1 ఇయర్ నుంచి మనకు యూట్యూబ్లో అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అది ఎలా అంటే, మనకి 1000 మంది సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 10 మిలియన్స్ వ్యూస్, అంటే 1 కోటి మంది చూసినట్లయితే మనం పెట్టిన వీడియోస్ని, అది కూడా 3 మంత్స్లో, అంటే ఈరోజు పెట్టిన వీడియో నుంచి ఒక 3 మంత్స్ వరకు ఎన్ని వీడియోస్ అయినా, ఒక వీడియో అయినా కౌంట్ కావచ్చు, లేదంటే మీరు పెట్టిన వీడియోస్ ప్రతి వీడియో అన్ని కౌంటింగ్ అయినా ఒక 3 మంత్స్లో, అంటే 3 నెలల్లో, 90 రోజులలో మనకి 1 కోటి వీక్షణలు, అంటే 10 మిలియన్స్ వ్యూస్ వచ్చినట్లయితే మనకి మానిటైజేషన్ అయిపోతుంది. అంటే మనకి 1000 మంది సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్, అంటే 4000 గంటలు వాచ్ టైం లేకుండా కానీ ఈ యొక్క 10 మిలియన్స్ వ్యూస్ వచ్చినట్లయితే మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది, ఇప్పుడు ఎలిజిబుల్ అనేది అవుతుంది. చూడండి, ఈ 10 మిలియన్స్ వ్యూస్ అనేది మనకి 90 రోజుల్లో రావాలి, అంటే 90 రోజుల్లో 1 కోటి మంది వీక్షణలు వచ్చినట్లయితే, అదేవిధంగా 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి మనకి 10 మిలియన్స్ వ్యూస్ వస్తేనే మనకు మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. లేదంటే మనకి 1000 మంది సబ్స్క్రైబర్స్, 4000 గంటలు వాచ్ టైం వచ్చినా కానీ మనకు 1 ఇయర్ లోపు ఈ మానిటైజేషన్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకి యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే యూట్యూబ్ అనేది కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల కొంత బెనిఫిట్ ఉంది, కొంత హార్ట్ కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది ఛానల్స్, కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వాళ్ళ ఛానల్ అయితే డిలీట్ అయితే కావడం జరిగింది. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. ఇందులో కొన్ని మ్యూజిక్స్ వాడడం వల్ల కానీ, కొన్ని ప్రైవేట్గా సాంగ్స్ వాడటం వల్ల కానీ మనకి కాపీరైట్ క్లైమ్స్, కాపీరైట్ స్ట్రైక్స్ అనేది పడుతుంటాయి. సో అలా పడకుండా మనం యూట్యూబ్ని కనుక చూసుకున్నట్లయితే మనకు ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. సో మనం కూడా యూట్యూబ్లో అయితే వీడియోస్ చేసి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. కానీ యూట్యూబ్కి వచ్చే వాళ్ళు మాత్రం, నా సజెషన్ ఏంటంటే, యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా పార్ట్ టైంగా తీసుకోండి, అంటే మీకున్న టైంలోనే యూట్యూబ్లో కేటాయించండి. మిగతా టైంలో మీ వర్క్ చేసుకోండి, ఆ తర్వాత మీకు టైం ఉన్నప్పుడే యూట్యూబ్లో అయితే కేటాయించండి టైం. ఎందుకంటే ఫుల్ టైంకి అయితే కేటాయించినట్లయితే కొంతమంది నష్టపోయిన వారు ఉన్నారు, అదేవిధంగా సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి యూట్యూబ్లోకి రావాలంటే పార్ట్ టైం అయితే తీసుకోండి. సక్సెస్ఫుల్ వచ్చినాక మీరు ఫుల్ టైం చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. అట్లాగైతే మనకు లాంగ్ టర్మ్ అయినా కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా అయితే కష్టపడితే వస్తుంది. చూడండి, కష్టపడితేనే ఏదైనా వస్తుంది, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ ఉండదు. మీకు వీడియోస్ తీయొస్తే చాలు. వీడియోస్ అనేది మనం ఫోన్ ఇలా అడ్డం పెట్టి తీసినట్లయితే మనకి వీడియో అనేది అదంతటా అదే రికార్డ్ అవుతుంది. వీడియోస్ని ఎడిటింగ్ చేసానికి చాలా యాప్స్ అయితే ఉన్నాయి మనకి ప్లేస్టోర్లోకి వెళ్తే. చూడండి, మీరు యూట్యూబ్లో చూస్తుండండి, చాలా వరకు అయితే యూట్యూబ్స్ అయితే మనకి కైన్ మాస్టర్ కానివ్వండి, విఎన్ యాప్ కానీ, వీడియో గురు కానీ, చాలా యాప్స్ అయితే సింపుల్గా ఎడిటింగ్ చేసానికి అయితే చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి వీడియో గురు అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది, చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే ఉంటుంది. కటింగ్ కానివ్వండి, మనకు ఫిల్టర్స్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి, టెక్స్ట్లో కానివ్వండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను కూడా చాలా సింపుల్గా అయితే ఉంది. అన్నీ మనకు స్క్రీన్ మీదనే ఒకే ఆప్షన్లో అయితే అవపడతాయి కింద మనకి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే.
అదేవిధంగా మీరు నేర్చుకోవడానికి వీడియో ఎడిటింగ్ కానివ్వండి, యూట్యూబ్లో ఎలా పెట్టాలి, ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలనేది మీకు యూట్యూబ్లో అయితే చాలా రకాల వీడియోస్ ఉన్నాయి తెలుగులో. మనకు అర్థమయ్యే రీతిలో చాలామంది అయితే తెలుగు వాళ్ళు చెప్తారు. మీరు కూడా నేర్చుకొని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. మీరు డైలీ అలా అప్లోడ్ చేస్తూ ఉండగా మీకు ఏదో ఒక రోజు అయితే ఒక వీడియో ఏదో వీడియో అయితే వైరల్ అయితే అవుతుంది, మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నాకు కూడా వీడియోస్ పెడుతూ ఉండగా డైలీ ఇలా కంటిన్యూ చేస్తూ ఉండగా మనకి సక్సెస్ అయితే మనకైతే ఇప్పటికైతే పిన్ అయితే రావడం జరిగింది. సో ఈ పిన్ యాడ్ చేయగానే మనకి మనీ అనేది మన అకౌంట్లోకి అయితే యాడ్ కావడం జరుగుతుంది. సో $100 అయిన తర్వాత మనకి ఈ యొక్క విత్డ్రా అనేది మన అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడానికి ముందు మనకి $10 కంప్లీట్ అయితేనే మనకి ఈ యాడ్సెన్స్ పిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యాడ్సెన్స్ పిన్ రావడానికి కూడా నేను రెండు సార్లు అయితే మిస్టేక్ చేశాను, నాకైతే పిన్ అయితే రాలేదు. మనకి ఈ 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 4000 గంటలు వాచ్ టైం అయిపోయిన తర్వాత మనకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అనేది అవుతుంది. సో మానిటైజేషన్కి మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు ఐడి వెరిఫికేషన్ అని మెయిల్ అయితే వస్తుంది. మనం ఐడి వెరిఫికేషన్ కరెక్ట్గా మనం అప్లై చేసుకున్నట్లయితే, అంటే ఐడి వెరిఫికేషన్ కరెక్ట్గా చేసుకున్నట్లయితేనే మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే రావడం జరుగుతుంది తొందరగా. లేదంటే మనం ఎలాంటి మిస్టేక్ చేసినా కానీ మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే మనకు డ్రాప్ అయితే అక్కడనే స్టాప్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలియకపోతే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అందులో చూసైనా చేసుకోండి. లేదంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనైతే ఒక 2 మిస్టేక్ చేయడం వల్ల, నేను స్పెల్లింగ్ మిస్టేక్ కానివ్వండి లేదా అడ్రస్ మిస్టేక్ చేయడం వల్ల కానీ మనకి ఒక గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే మనకైతే రాకపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా మనం మన పాన్ కార్డులో అదేవిధంగా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదేవిధంగా మనము అడ్రస్ అనేది ప్రూఫ్ ఇచ్చినట్లయితే మనకు కరెక్ట్ అడ్రస్కి అయితే మనకి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే రావడం జరుగుతుంది. సో నేనైతే 2 మిస్టేక్ చేశాను, కాబట్టి 3వసారి మనం అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అవుతుంది. కాబట్టి నేను కనెక్టింగ్ శ్రీధర్ అన్నకి కాంటాక్ట్ అయ్యి తనకు మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో తనకు మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తాడు. సో తన ద్వారా నేను గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే మనం అప్లై చేసుకున్న ఐడి వెరిఫికేషన్ చేసిన వారం రోజుల్లోనే అయితే నాకైతే ఈ యొక్క గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే రావడం జరిగింది. సో మీరు కూడా అతనికి కాంటాక్ట్ కావండి, అతనిలాగా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. సో తనైతే మనకి ఈరోజు ఇచ్చిన మెసేజ్ వెంటనే మనకి తను రిప్లై అయితే కావడం జరిగింది. సో తను వెంటనే రిప్లై ఇచ్చిన తర్వాత తనకి కాంటాక్ట్ కావడం ద్వారా మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడానికి అయితే తను అడ్రస్ వెరిఫికేషన్ మనం అతనికి వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే తను మనకైతే తను ఐడి వెరిఫికేషన్ చేసి మనకి పిన్ వచ్చే విధంగా అయితే తను సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అన్న శ్రీధర్ అన్న, నీ ద్వారానే నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే నేను 2 మిస్టేక్ చేశాను, మీ వీడియోస్ చూసి నా ఛానల్ అయితే డెవలప్ చేసుకున్నాను. సబ్స్క్రైబర్స్ గెయిన్ కావడం కానీ, అంటే మనం షార్ట్స్ వదిలితే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తుంటారని అన్న చెప్తుండేవాడు. సో అలా కూడా నేను షార్ట్స్ వదులుతూ మనకి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేవాళ్ళు. తను చెప్పే ప్రతి విషయం మనకైతే 100% అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది నాకు. సో మీరు కూడా అతను చాలా మంచి మంచి వీడియోస్ పెడతాడు అన్న, అందరికీ అర్థమయ్యే రీతిలో అయితే వీడియోస్ తీసి పెడుతుంటాడు. మనకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానిచ్చి డబ్బులు తీసుకునేంత వరకు అయితే తను వీడియోస్ అయితే ఉంటాయి. సో కనెక్టింగ్ శ్రీధర్ అని సెర్చ్ చేయండి, తన వీడియోస్ వస్తాయి. చాలా మంచిగా అంటే చాలా అర్థమయ్యే రీతిలో అయితే చెప్పడం జరుగుతుంది వీడియోస్లో, చాలా బాగా అయితే చెప్తాడు అన్న. సో తన ద్వారానే నాకు కూడా ఈరోజు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే రావడం జరిగింది. చూడండి, మీరు కూడా యూట్యూబ్లోకి పార్ట్ టైంగా రండి, పార్ట్ టైంకి వచ్చిన తర్వాత మీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఫుల్ టైం చేసుకోండి. ఎందుకంటే మన పని వదిలేసి యూట్యూబ్ పెద్దగా ఖర్చు పెట్టి నేను సక్సెస్ కాలేదు నాకు రాలేదు అని అనేకన్నా, మీరు పార్ట్ టైంగా వచ్చి మీకున్న టైంలోనే వీడియోస్ అప్లోడ్ చేస్తూ సక్సెస్ అనేది తెచ్చుకోండి. సో యూట్యూబ్కి ఇప్పటి వరకు అయితే నేనైతే పెద్దగా ఏం ఖర్చు పెట్టలేదండి, ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను, ₹300 అయితే ఖర్చు అయితే అయింది నాకు. సో అది మనకు చాలా యూస్ఫుల్గా అయితే అయింది ట్రైపాడ్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ట్రైపాడ్ ఉంటే మనకి వీడియోస్ తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి నేనైతే తీసుకున్నాను, నాకు వర్కౌట్ అయింది. చూడండి, మన ఛానల్లో అందరికీ ఉపయోగపడే వీడియోస్ వస్తుంటాయి, ముఖ్యంగా రైతన్నలకి ఉపయోగపడే వీడియోస్ అయితే ఎక్కువగా వస్తుంటాయి. సో అదేవిధంగా టెంపుల్స్ గురించి వస్తుంటాయి, మా గ్రామానికి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి, బ్లాగ్స్ వీడియోస్ కూడా వస్తాయి. కాబట్టి మేము పెట్టే వీడియోస్ ఇప్పటివరకు చూస్తూ ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.